गुंटूर जिल्ला विनुकोंडा नियोजकवर्गम नूजेंड्ल मंडल जेडपीटीसी सभ्युलैन जेड्डा रामय्य सुब्बुलगारितो मन ऑनलाइन न्यूज मुखामुखी। नमस्ते सर। नमस्ते। ముఖ్యంగా ఒక మహిళగా జెడ్పీటీసీ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అండి। మీ రాజకీయ నేపథ్యం అంటే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళ నాన్నగారు సర్పంచ్ 12 ఏళ్లు చేశారు। మీ నాన్నగారు ఏ సంవత్సరం చేశారు? 92 టు 2004 దాకా చేశారు। అంటే మీ పెళ్ళైన కొత్తలో వాళ్ళ నాన్న అదే దాంట్లో ఉన్నారు అంటే సర్పంచ్ కూతురని పెళ్లి చేసుకున్నారా? అదే కాదు, మంచి కుటుంబం అని మేము చేసుకున్నాం। ఏదో పాత మీ నాన్నగారు గాని మీ తాతలు గాని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మా నాన్నగారు మా తాతలు రాజకీయాల్లో లేరు। నేను వచ్చాక ఎంపీటీసీగా పోటీ చేశాను। మా బావళ్ళు సర్పంచ్గా చేశారు। ఏ సంవత్సరం చేశారు? 2001 2000 ఐదాల చేశారు। ఏ పార్టీతో? టీడీపీ। టీడీపీ అంటే మీ దాంట్లో కుటుంబం నిబద్ధన టీడీపీ కూడా ఉంది? ఆ టీడీపీ ఫస్ట్ నుంచి మేము టీడీపీ। టీడీపీ మరి ఎట్లా బైసీపీలోకి వచ్చారు? మేము 2018 లో 19 లోనే వచ్చేసి। ఎందుకు వచ్చారన్న టీడీపీ మీద? నా అయితే మీరు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాంట్లో వర్క్ చేసినప్పుడు అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి? అప్పుడు రాజకీయాలు అయి వేరుగా ఉండేవి। ఎలా ఉండేవి అప్పుడు? ఏందంటే అంత ఆయనకు రాజకీయం కొంత అవగాహన లేక అది ఒక ఒక పన్ని నలుగురు చెప్పేవాడు। మాజీ ఒక పన్ని నలుగురికి ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు। అలాంటిదే లేదు ఇప్పుడు మన మా శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు। ఇక్కడున్న ప్రజల్లో ఉన్న మాట ఏంటంటే గత ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పుడు రోడ్ల వ్యవస్థ చాలా బాగుండేది, ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చారే కానీ రోడ్ల వ్యవస్థ వాళ్ళు చాలా అధ్వానంగా తయారవుతున్నాయి, ఆ ప్రభుత్వంలో ఇలాగన్నా రోడ్లు ఉండేవి అని అంటున్నారు। మరి దీనికి మీరేమంటారు? ఇప్పుడు కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా, లేకపోతే దీనికి ఒక కారణం చెప్తారా? ఇక్కడున్న జెడ్పీ పాఠశాలని మీరు ఒకసారి మేడం గారిని మీరు ఇద్దరు వెళ్ళి విజిట్ చేశారా? న్యూజిలాండ్లోనే ఒకటే చేశాం విజిట్. అక్కడ ఉన్న నాడు నేడు పథకం సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నతంగా పెట్టారు అంటున్నారు కదా, అన్ని చూసారా? చూసాం। ఎలా ఉంది? బాగుంది అసలు। జెడ్పీ హై స్కూల్ బ్రహ్మాండంగా నాడు నేడు ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా ఉందండి। అది పైన రూమ్స్ కానీ టేబుల్స్ కానీ పిల్లలకి యూనిఫామ్స్ కానీ అన్ని బూట్ షూస్ కానీ బ్రహ్మాండంగా ఆ ప్రోగ్రామ్ మాత్రం। ఇంకొకటి ఏంటంటే ఓటీఎస్ పైన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బుని జలగలాగా తీసుకొని తన ఖజానాన్ని నింపుకుంటున్నారని అంటున్నారు, అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర డబ్బు కోసం ఇలా చేస్తున్నారా? మీరు గతంలో టీడీపీలో ఉన్నారు, ఓకే, అందరితో ఎంతో మందితో మీకు స్నేహ సంబంధాలు ఉంటాయి, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు, ఇప్పటికి కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు కదా, ఉన్నాయి అట్లాగే సంబంధాలు? ఏముందండి, మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మన। అంటే ఎవరినైనా ఇంకా వైసీపీలోకి తీసుకొచ్చేలా కూడా చేస్తున్నారా, లేకపోతే మామూలుగానే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారా? యాక్చువల్లీ వైసీపీలో చాలా మంది ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ జెడ్పీటీసీ పదవి ఇవ్వకుండా ఓసీ రిజర్వేషన్ లో మీకే పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు పార్టీకి మనం పార్టీలో ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పోయినాక పార్టీకి మనం బాగా కష్టపడడం పనిచేసాం, ఓట్ బ్యాంక్ని పెంచాం, ఇవన్నీ చేశాం కాబట్టి మనకి ఆయన కూడా అనుకున్న మాట ఇచ్చాడు। ఓకే।